ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కలుద్దాం. ఏంట్రా చాలా హుషారు మీద ఉన్నట్టున్నా? అదేం లేదులే బాస్, నేల మీదనే ఉన్నాను. కాలిందనుకుంటా మనోడికి. జోకులు బాగా వేస్తున్నావు. చిన్నప్పుడు కేకులు బాగా తిన్నాను, అందుకే జోకులు వాటంతట అవే వస్తున్నాయి బాస్. ఎక్కడికి వెళ్తున్నావు? పిండి, శనగపిండి తీయడానికి బాస్. ఏంటి బాస్ అలా నవ్వుతున్నావు? నేనేం జోకే లేదే. అను సిస్టర్కి బజ్జీలు తినాలనిపించిందంట, బజ్జీలేమని చెప్పింది. అను మేడంకి బజ్జీలు ఎలా ఇష్టమో సుందరికి కూడా అంతే ఇష్టం. బజ్జీలు అను మేడం పేరు మీద వేసి సుందరికి కూడా షేర్ వస్తుందని సెల్ఫిష్గా థింక్ చేసి నేనే పిండి తేయడానికి వెళ్తున్నాను బాస్. రే శ్యామ్, నేను చెప్పినట్టు ఆ సుందర్ని ఏదో మాయ చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావనుకో, నీకు డబ్బు వస్తుంది, నాకు పని పూర్తవుతుంది. అయినా నువ్వేంట్రా లేడీస్ పనుల్లో ఇంట్రెస్ట్ పెట్టి ఇంత చీప్ అయిపోతున్నావు? సంతకెళ్ళి కూరగాయలు తేవడాలు, వంటింట్లో పిండి రుబ్బటాలు, ఇదిగో ఇలా బజ్జీలు వేయడం, నీ పని వంటింటికే పరిమితం అవ్వడం. చచ్చా, ఎంత హీనంగా దిగి సరిపోయావురా. చెప్పడం అయిపోయింది బాస్, పిండి అర్జెంటుగా తేవాలి. రే శ్యామ్, నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నువ్వు ఆ సుందర్ని బయటికి పంపిస్తానంటే నీకు అడ్వాన్స్ ఇచ్చాను. పని త్వరగా పూర్తి చేశావనుకో, ఇంకా మొత్తం కలిపి 25 వరకు ఇస్తానన్నాను. అది మర్చిపోయి ఆడాలతో ఆటలాడటం కాదురా. నువ్వు ఇమీడియట్గా ఓ పని చేయాలి. చెప్పు బాస్. ఇప్పుడు ఎలాగో బజ్జీలు వేస్తున్నావు కదా? అవును. వేస్తూనే సలసలా కాగే బాండిలో నూనె ఉంటుంది కదా,